పనివాడిగా నువ్వు? సిగ్నల్ లో బస్ ఎక్కుతున్నావు, పిక్కి దిగే. నీకు బుద్ధున్నాయా? స్టాపింగ్ లో ఆపకుండా ఎందుకు వచ్చావు? నేను ఆపుతాను, ఆపకుండా పోతాను. అడగడానికి నువ్వేమడివి? ఛీ, దిగదా కిందకి. మాకు 9 గంటలకు ఎగ్జామ్, ఈ బస్సు వెళ్తే పరీక్ష రాయడం కుదరదు. అందుకే ఎక్కాం. ఆపకుండా వచ్చి పెద్ద పిస్తాల మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దిగుతా? దిగవా. దిగనా. దిగవా. దిగనా. దిగరా కిందకు. దిగరా. దిగరా. దిగనా. దిగనా. దిగరా. అయ్యో. మన స్టూడెంట్ డ్రైవర్ కొట్టాడు, పట్టుకొని ఉంచండి. ఏమిటి గొడవ? ఎవరో బస్ డ్రైవర్ దివయా బండి దివల్ ట్రాఫిక్ జామ్ అట్లా? నేను ఎవరినో తెలుసుగా. డ్రైవర్ వి రూలింగ్ పార్టీ డ్రైవర్ని. అయితే ఏంటి ఇప్పుడు? నువ్వు త్వరగా కెమెరా తీసుకురా. అలాగే. ఆ స్టూడెంట్స్ అరెస్ట్ చేశాక బండి తీసేది. అరే ఉండయా. రే రే ఆగండి, ఈ డ్రైవరే మా స్టూడెంట్ కొట్టాడు, క్షమించమని అడిగితే వదులుతాం. సరే కానీ ముందు బస్సు పక్కే దివయ్యా, పీక్ అవర్ లో పోయి అడ్డగా పెట్టి ట్రాఫిక్ క్లియర్ చేయాలి. నువ్వు ముందు బండి దివయ్యా. బళ్ళు పోవండి. హలో కంట్రోల్ రూమ్, ఇక్కడ క్రాస్ రోడ్ సిగ్నల్ దగ్గర బస్సు ఆపేశారు. స్టూడెంట్స్ డ్రైవర్ని కొట్టారని, డ్రైవర్ స్టూడెంట్ను కొట్టాడని ఒకటే గొడవ. 1 మైల్ దూరం వరకు ఆ బస్సు వల్ల ట్రాఫిక్ బ్లాక్ అయింది. కమిషనర్ వెంటనే స్పాట్కి రమ్మని చెప్పండి. అందరితో మాట్లాడి సాల్వ్ చేయొచ్చు. సిచ్యువేషన్ ఓవర్. నమస్కారం అండి. డ్యూటీలో ఉన్నప్పుడు డ్రైవర్ ముకుందం తల మీద స్టూడెంట్స్ రక్తం గారెడ్డి కొట్టారు. వెంటనే అన్ని జిల్లాల ట్రాన్స్పోర్ట్ యూనియన్ లీడర్స్తోనూ మాట్లాడండి. రాష్ట్రం మొత్తం బస్సులు ఎక్కడా తిరగకుండా ఆపమని చెప్పండి. బాబు ఆటో వస్తుందా? ఓ వస్తుంది. ఎత్తి నెత్తి మీరు పెట్టుకో, వస్తుంది. హాయ్, దిస్ ఇస్ ద టూ మచ్. మచ్చి మచ్చి టూ మచ్చి మచ్చి మచ్చి. ఏండి ఈ బస్సు యాదగిరి గుట్టు పైకి వెళ్తుందా? ఉంది, లోపలికి ఎక్కుచ్చా డైరెక్ట్ వెళ్ళిపోతావు. అట్టాగండి. అట్టాగంటే నీ బొంద స్ట్రైక్ జరుగుతుంది. ఓ పావుల బట్టలు కొనుక్కు తింటాళ్ళు. ఏరా, ఊరు మండిపోతుంటే నీకు పేపర్ కావాల్సి వచ్చింది. పేపరు. ఏం పని అయ్యా ఇది? ఎందుకయ్యా ఇలా అన్యాయం చేస్తున్నారు? నా కూతురికి ఇప్పుడేనయ్యా 32 సంవత్సరాలకి పెళ్లి కుదిరింది. పిల్ల తాళి ఇక్కడుంది. అక్కడ పెళ్లి కొడుకు వాళ్ళు బంధువులతో మాకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ముహూర్తం వేళ కూడా దాటిపోతుంది. ఇటువంటి సమయంలో బస్ ఆపేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారే. ఈ పెళ్లి కూడా ఆగిపోతే నా బిడ్డ బ్రతుకేమవుతుంది? లాస్ట్ ఛాన్స్ ఇంటర్వ్యూ వచ్చిందండి. ఈ ఉద్యోగం కూడా దొరకకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సింది. అయ్యా మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నారయ్యా, బండి తీయమనండి అయ్యా. అయ్యా అయ్యా నా మొగుడు చావుపతిలో ఉన్నాడయ్యా, ఆయన ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. నన్ను ఏం చేయమంటావమ్మా? ముందున్న పళ్ళు తీయకుండా నన్ను బండి ఎలా తీయమంటావు? సార్, గొడవకు సంబంధించి డ్రైవర్కి ఎంతో చెప్పి చూశాను సార్, వింటం లేదు. స్టూడెంట్స్ కూడా పట్టుదలతో ఉన్నారు. గొడవ జరిగింది ఒక స్టూడెంట్ కి ఆ బస్ డ్రైవర్ కి. అందుకు సిటీ ట్రాఫిక్ మొత్తం బ్లాక్ చేస్తారా? ఎవరయ్యా బస్ డ్రైవర్? ముందు ఆ బండి నేను తీనండి. తెలుసా? వెళ్ళి ముందు ఆ బస్సును పక్కకు తీ, త్వరగా క్లియర్ చేయండి. వెళ్ళండి. ఎక్కించవయ్యా, ఎక్కించవయ్యా. చూద్దాం. పోనీవయ్య వాడేలేస్తాడు. ఎక్కిస్తారంటే ఎక్కించి నన్ను చంపితే నా కులపాలంతా ఊరుకుంటాను అనుకోకు. రాష్ట్రం మొత్తం తగిలి పడిపోద్ది. ఎక్కించి భయ్యా, ఎక్కించి భయ్యా, ఎక్కించు చూద్దాం. ఇందులో కులాలు లాగుతావు ఇదిగా. ఆల్ఫా కాలి కంట్రోల్, కొంచెం సీమ్కి అర్జెంటుగా కనెక్షన్ ఇవ్వండి. హలో అయ్యా, నేను వీరాసాన్ని మాట్లాడుతాను. మన కులం డ్రైవర్ మీద వేరే కులం పోలీసు ఒకటి బస్సు ఎక్కించాడు. నా రక్తం ఉడుకుతోంది. మన కులపోళ్ళంతా గాజులు తొడుకున్నారా? మన తరాక తెలియజేయాలి. అన్ని చోట్ల బంద్ చేయని చెప్పండి. మన రాష్ట్రంలో ఒక ఆకు కూడా కదలడానికి వీలేదు. సార్, కమిషనర్ లైన్లో ఉన్నారు. ఏమిటి సార్ ఇక్కడ పరిస్థితి? చాలా విషమించిందండి. అడిగితే ఒక పక్క రూలింగ్ పార్టీ అంటున్నారు, ఇంకో పక్క కుల సమస్య అంటున్నారు. పెద్ద గొడవ ఏంటుంది. హోమ్ మినిస్టర్ తమరు కనుక పర్మిషన్ ఇచ్చారంటే 15 నిమిషాల్లో సిచ్యువేషన్ కంట్రోల్ చేయొచ్చు సార్. ఓవర్. తొందరపడి ఏమి చేయకు. వాళ్లలో ఒక డ్రైవర్ నా పార్టీ వ్యక్తి, ఇంకో డ్రైవర్ నన్ను గెలిపించిన కులం వ్యక్తి. విద్యార్థుల సపోర్ట్ నాకు ముఖ్యం. వాళ్లలో నువ్వు ఎవరి మీద చేయించుకున్నా కూడా అది నాకు ఇబ్బంది. డామ్
తమరు ఎట్లా ఒక్కొక్కరు సపోర్ట్ పోతున్నామని భయపడబట్టే ఆఫ్టర్ ఆల్ లెటర్ బ్యాడ్ పార్టీలు చిన్న చిన్న కులసంఘ నాయకులు గవర్నమెంట్ బెదరగొడుతున్నారు. ఈ సమయంలో మనం ఏం చేయలేదనుకోండి రాష్ట్రం వల్లకాడైపోతుంది. అట్లీస్ట్ టీయర్ గ్యాస్ అనే వద్ద జనాన్ని చెదరగొట్టమని చెప్పండి. ముద్దు, నువ్వు చెప్పినట్టు టీయర్ గ్యాస్ వదిలితే చెదిరేది గుంపు కాదు, నా పార్టీ చెదురుతుంది. ఎందుకంటే నేను కూర్చున్న ఈ కుర్చీకి ఉన్న నాలుగు కాళ్ళు నావి కాదు. ఒక కాలు మద్దతు దాలుది, రెండో కాలు కులానిది, మూడో కాలు మన పార్టీ నిలవడానికి డబ్బులు ఇస్తున్న ధనవంతులది, నాలుగో కాలు మన కార్యకర్తలది. ఇందులో ఒక్క కాలు పోయినా మనం మట్టి కరవాల్సిందే. ఈ సమస్యని పట్టించుకోకూడదు, దీన్ని రాజకీయం చెయ్యాలి. ఏ కమిషనర్, నో అరెస్ట్, నో టియర్ గ్యాస్. కాసేపరిచి వాళ్ళే నోరు మూసుకుంటా. సార్, పరిస్థితి మంచి దాటిపోయింది. దుకాణాల్లో లూటీలు, రాళ్లు విసరటం, బస్సు తగలబెట్టడం, పబ్లిక్ ప్రాపర్టీ నాశనం అవుతుంది. షూటింగ్ ఆర్డర్స్ ఇస్తే గానీ కంట్రోల్ అయ్యట్లేదు. షూటింగ్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఎప్పుడు ఇచ్చుండేవాడిని. దానివల్ల ఎంత ప్రాబ్లం వస్తుందో తెలుసా? వాళ్ళ కునుపు మంత్రిని, విద్యామంత్రిని అక్కడికి పంపిస్తాను. అంతవరకు మేనేజ్ చే. చంపుకు తింటున్నాడు, ఏ నిర్ణయం తీసుకోడు. ఇలాగే వదిలేస్తే చచ్చిపోయేలా ఉన్నాడు. పక్కన ఏదైనా హాస్పిటల్ ఉందా? ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ వెళ్తే అక్కడ హాస్పిటల్ ఉంది. ఎలాగైనా ఈ ట్రాఫిక్ క్లియర్ అవ్వాలంటే పూట పట్టేటట్టుంది. సరే పట్టుకో. ఇలాగే guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.